ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. మరీ ముఖ్యంగా వైద్య రంగంలో ఏఐ వావ్ అనేలా సేవలు అందిస్తుంది. తాజాగా ఏఐ ద్వారా మరో అద్భుతాన్ని సాధించారు వైద్యులు. సూదితో పొడవకుండానే రక్త పరీక్షలు నిర్వహించే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అంతేకాక దీన్ని దేశంలోనే తొలిసారి హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అధికారికంగా ప్రారంభించారు. సాధారణంగా రక్త పరీక్ష చేయాలంటే సూదితో గుచ్చి రక్తాన్ని తీసుకుని పరీక్షలు చేస్తారు. రిజల్ట్ కూడా త్వరగా రాదు, ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇకపై వీటికి చెక్ పెట్టేందుకు ఏఐ రెడీ అయింది. సూదితో పొడిచి రక్తం తీయాల్సిన పని లేకుండానే రక్త పరీక్ష చేసేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కేవలం ముఖాన్ని స్కాన్ చేస్తే చాలు కీలకమైన ఆరోగ్య వివరాలు తెలుస్తాయి. ఇదెలా సాధ్యమంటే దీనికోసం ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని తొలిసారిగా హైదరాబాద్లో నీలోఫర్ ఆసుపత్రిలో ప్రవేశపెట్టారు. एलएस को 2/10, एएस कार्डियोवास्कुलर डिसीज को रिस्क 1%, हार्ट एजेस लो डेफिनेशन, हार्ट रेट नॉर्मल 91 बीट्स पर मिनट, हार्ट रेट 91, सो यू गॉट इट, ब्रीथिंग रेट 12 रेस्पिरेशंस पर मिनट, हाइपरटेंशन रिस्क इज लो. ఇకపై సూదితో పొడిచే పని లేకుండానే కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్త పరీక్షలు చేయవచ్చు. ఏఐను బేస్ చేసుకుని రూపొందించిన ఈ టెక్నాలజీని అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ట్వీట్ వైటల్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ విధానం చిన్నపిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ట్వీట్ వైటల్స్ అనే సంస్థ ఈ అత్యాధునిక పీపీజీ పరికరాన్ని తయారు చేసింది. సాధారణంగా ఇప్పటి వరకు చేస్తున్న రక్త పరీక్షల్లో సూదితో గుచ్చి రక్తం తీయడమే కాక టెస్టులు చేయడానికి సమయం పడుతుంది, రిపోర్ట్లు కూడా ఆలస్యంగా వస్తాయి. ఇక ఈ ఇబ్బందులను కొత్త పరికరంతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు డాక్టర్ రవి కుమార్. ఈ పరికరం పనితీరు చాలా ఈజీ అంటున్నారు. ఈ పరికరం ద్వారా రక్త పరీక్ష చేయడం కోసం రోగులు ట్రైపోడ్కు అమర్చిన పీపీజీ పరికరంతో అనుసంధానించిన సెల్ ఫోన్ స్క్రీన్ వైపు 30 నుంచి 40 సెకండ్లు చూస్తే చాలు ఈ పరికరం వారి ముఖాన్ని స్కాన్ చేసి నిమిషంలోనే వారి ఆరోగ్య వివరాలను అందిస్తుంది. దీనిలో వ్యక్తి బీపీ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, SpO2, హార్ట్ బీట్, శ్వాసక్రియ రేటు, హార్ట్ రేటు వేరియబిలిటీ, ఒత్తిడి స్థాయి, హిమోగ్లోబిన్ శాతం, పల్స్ రెస్పిరేటరీ కోషెంట్, సింపథెటిక్, పారాసింపథెటిక్, నాడీ వ్యవస్థల పనితీరు వంటి ఆరోగ్య విషయాల గురించి విశ్లేషించి సమాచారాన్ని అందిస్తుంది ఈ పరికరం. మొదటి దశలో భాగంగా 2 నెలల పాటు సుమారు 1000 మంది పిల్లలకు ఈ పరికరంతో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత వారి నుంచి సేకరించిన రిపోర్ట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తామని నీలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ అత్యాధునిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచిస్తామని తెలిపారు. ఈ విధానం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు సూదితో గుచ్చుతారనే భయం లేకుండా సులభంగా పరీక్షలు చేయించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లలు సూది చూడగానే భయపడుతుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుంటారు. ఒక్కసారి గుచ్చి బ్లడ్ తీయాలంటే చిన్నపిల్లల్లో పేరెంట్స్, బేబీస్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఇవన్నీ లేకుండా బ్లడ్ టెస్టులు కావాలి అని అనుకుంటే ఏఐ టెక్నాలజీ తోటి సింప్లీ ఒక 30-40 సెకండ్స్, less than a minute, ఒక్క నిమిషం కెమెరాలోకి, ఫోన్లోకి చూస్తే దానిలో నుంచి మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. సో దీనివల్ల ఒకవేళ రిజల్ట్స్ మేము అనుకున్నట్లుగా దగ్గరగా వస్తే, సో వీ వాంట్ టు రికమెండ్ దిస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సుమారుగా 1000 మంది బేబీస్ మీద మేము ఇప్పటి నుంచి 2 నెలలు చేస్తాము. చేసిన తర్వాత రిపోర్ట్ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్ ఉన్నా కూడా మీకు చెప్తాం. సో ఏఐ వల్ల ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందంటున్నారు అటు వైద్యులు ఇటు రోగులు.